తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తాము ఆల్రెడీ ఇస్తున్నాం అని చెప్తుంది బిఆర్ఎస్ అబ్బేబే అట్లేమ ఇవ్వట్లేదు కావాలంటే దమ్ముంటే రండి నిరూపించండి నేను రాజీనామా చేస్తాను రాజకీయ సన్యాసం చేస్తాను అన్నాడు కోమటిరెడ్డి అయితే తాజాగా వచ్చేటప్పటికి రుణమాఫీతో పాటుగా రైతులకు సంబంధించి భారీ మొత్తాలని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏమంటున్నాయి కర్ణాటకలో మోసం చేశారు అని చెప్తున్నారు ఏమనే అక్కడ రైతులకి మూడు గంటలే నీళ్ళిస్తున్నారు మూడు గంటల కరెంట్ ఇస్తున్నారు ఆ రైతులు ఉద్యమాలు చేస్తున్నారు అట్లాగే కొంతమంది అక్కడ మన నిన్న డికే అర్ణ గారి నియోజకవర్గం ఏరియాలో కూడా ర్యాలీలు చేస్తున్నారు కర్ణాటక నుంచి వచ్చిన అది ఎందుకనో తెలియదు నిజంగా కర్ణాటకలో అసలు కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలు ఏంటి అమలు చేసిన ఏంటి అమలు చేయనివేంటి వేగ్గా కాకుండా అక్కడ వీళ్ళవాళ్ళు కూడా ఉన్నారుగా బీఆర్ఎస్కి కుమారస్వామి ఫ్రెండ్షిప్పే బీజేపీకి ఆ కుమారస్వామి కలిసినే ఉన్నాడు బీజేపీ వాళ్ళు అక్కడే ఉన్నారు అక్కడున్న జనంతో మాట్లాడించచ్చు కదా ఇదిగో మాకు ఈ పథకం వస్తున్నారు రాలేదు అక్కడైతే మహిళలకి బస్సు వెంటనే రెడీ చేశారు అట్లాగే ఏదో కరెంటు ఫ్రీ అన్నారు అది వస్తుందో లేదో రేషన్ అందరికీ 10 కిలోలు అన్నారు అది వస్తుందో లేదో ప్రతి మహిళకి 1500 రూపాయల డబ్బులు అన్నారు అది వస్తుందో లేదో నిజంగా అది రాకపోతే ఈపాటికే బైట్లు తీసి ఇక్కడ హడావిడి చేసేవాళ్ళు వస్తుండి ఉండాలి అందరికీ వస్తుందా లేదా అన్నటువంటిది సెకండ్ పాయింట్ బట్ అసలంటూ పథకం బిగిన్ అయిపోయిందంటే కీలకమే అవుతుంది ఎందుకని వీళ్ళిద్దరూ బయట పెట్టట్లేదు నిజంగా వాళ్ళకి రాకపోతే ఇదిగో ఇంతవరకు మాకు రాలేదు అని అక్కడ వాళ్ళతోనే చెప్పించచ్చు కదా వీళ్ళ మీడియాలు కూడా ఉన్నాయి కదా చేతులు ఎందుకు చేయలేకపోతున్నారు అదే మిలియన్ డాలర్ల ప్రశ్న